రామచరణ్ ఉపాసనలకు 12 ఆడపిల్ల జన్మించిందన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇక ఈ నేపథ్యంలో రామచరణ్ ఉపాసనలు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిపోతుంది. అయితే ఇక 3వ రోజు డిశ్చార్జ్ అయిన ఉపాసన మళ్ళీ హుటాహుటిన బేబీతో పాటు రామచరణ్తో పాటు హాస్పిటల్లో ప్రత్యక్షమైంది. దీనికి గల కారణం ఏంటి అంటే ఆ పాపకి రెగ్యులర్ చెకప్స్తో పాటుగా కొన్ని వ్యాక్సిన్స్ కూడా వేయించాల్సిన సమయం వచ్చిందట. అయితే ఇక పాపకి అన్ని కూడా న్యాచురల్గా సన్లైట్లో అంటే చక్కగా సూర్యుడి రశ్మి పడేటట్టుగా ఆ పాపకు మార్నింగ్ నుంచి అలాగే నైట్ ఏ రకమైన పనులు చేయాలి అన్ని రకాల విషయాలను వాళ్ళు దగ్గర నుండి చూసుకుంటారట. అంతేకాకుండా పాపతో పాటుగా ఉపాసన అలాగే రామ్ చరణ్ తేజాలు మళ్ళీ హాస్పిటల్లో ప్రత్యక్షమవడంతో చాలామంది ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ అటువంటిది ఏమీ లేదని పాపకు జనరల్ చెకప్ కోసమే వచ్చామని అలాగే ఉపాసనకి కూడా జనరల్ చెకప్ కోసమే తను తిరిగి వచ్చిందని కొన్ని రకాల వ్యాక్సినేషన్స్తో పాటుగా మరికొన్ని విషయాల్లో పాపకు డాక్టర్ల పర్యవేక్షణ అవసరం అని చెప్పేసి మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొంతమంది మీడియా మిత్రులు చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.